హాయ్ ఫ్రెండ్స్, నేను మల్లేశ్వరి. ఎస్ఎంజే కుక్రీ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో రాయలసీమ స్పెషల్ పల్లి పొడి ప్రిపేర్ చేసుకుందాము. ఆల్రెడీ మన ఛానల్లో మా ఆంటీ దగ్గర నేను నేర్చుకున్న పల్లి పొడి ఉంది. 1 కేజీ ప్రిపేర్ చేయాలంటే కనుక బిగినర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసేలాగా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తోటి పల్లి పొడి చూద్దాం ఇవాళ. ఈ పల్లి పొడి ఉంటే కర్రీ కూడా వేసుకొని తినను మీరు, అంత టేస్టీగా ఉంటుంది. ఎక్స్పెషలీ బ్యాచిలర్స్కి బాగా యూజ్ అవుతుంది. ఎక్స్పెషలీ హాస్టల్స్లో ఉండే పిల్లలకి బాగా యూజ్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్లో కూడా ఇన్స్టాంట్ చట్నీలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు, రైస్లోకి సర్వ్ చేసుకోవచ్చు. ఈ పొడి ఉంటే దీంతో రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా కర్రీ కూడా ఏం అవసరం లేదు. వేరుశెనగ గుళ్ళు 1 కేజీ తీసుకుని 2 పార్ట్స్గా చేశాను, చూస్తున్నారు కదా వీడియోలో. ఇలా అయితేనే మనకి అన్నీ కూడా ఈక్వల్గా ఫ్రై అవుతాయి. సిమ్లో ఉంచేసే ఫ్రై చేసుకోవాలి. వీడియో చూపిస్తున్న విధంగా పీల్ మనకి ఇలాగ ఈజీగా వచ్చినంత కూడా సిమ్లో ఉంచి ఫ్రై చేస్తూ మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై చేయడంలోనే మనకి ఈ పొడి టేస్ట్ అంతా కూడా ఉంటుంది. మాకైతే ప్రకాశం డిస్ట్రిక్ట్స్లో ఎక్కువగా శనగపొడం అలాగే కొబ్బరి కారం ఇలా ఈ పళ్ళు ఉంటాయి, కానీ పల్లి పొడి తక్కువే ప్రిపేర్ చేస్తాం మేము. మీకు ఆ పొడులు అవన్నీ కూడా ప్లేలిస్ట్లో ఇస్తాను, మీకు అవన్నీ కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ధనియాలు 1 కప్పు అంటే 100 గ్రామ్స్ ఉన్నాయి ఇంచుమించుగా. అలాగే 4 స్పూన్స్ జీలకర్ర. ధనియాలు వేగిన తర్వాత జీలకర్ర యాడ్ చేసి 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని 1 or 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని ఎండుమిర్చి 50 to 60 ఉంటాయి, మీ టేస్ట్ని బట్టి అలాగే మీరు తీసుకున్న కారాన్ని బట్టి చూసి యాడ్ చేసుకుని నేనైతే 60 యాడ్ చేశాను. ఎండుమిర్చి ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల మనకు బయటికి ఆ కోరు అంటాం కదా, ఆ స్పైసినెస్ అనేది బయటికి రాదు. కరివేపాకు కూడా మనకి డ్రై అయితే ఎలా ఉంటుందో అంతవరకు వేగాలన్నమాట, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు అందుబాటులో ఉన్నప్పుడు అత్తయ్య గారు క్లీన్ చేసి డ్రై చేసి స్టోర్ చేస్తారు. ఇలా పొడులు ఏవైనా ప్రిపేర్ చేసినప్పుడు వెంటనే మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు వచ్చే ఇంకా సమ్మర్ సీజన్లో బటర్ మిల్క్ కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. కరివేపాకు స్కిన్ గ్లోయింగ్కి అలాగే హెయిర్ గ్రోత్ కూడా యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా 1 by 1 గ్రైండ్ చేసుకోవాలి. ధనియాలు జీలకర్ర సాల్ట్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసి గ్రైండ్ చేసుకోవాలి. వెల్లుల్లి 2 పార్ట్స్ తీసుకున్నాను, పూర్తిగా 2 వెల్లుల్లిపాయలు తీసుకుంటాను. గార్లిక్ మనమేమి పొట్టు తీయకుండా యాడ్ చేస్తామో అలాగే టేస్ట్ బాగుంటుంది. ఫ్రై చేసి ఉంచుకున్న వేరుశెనగుళ్ళు 4 to 5 పార్ట్స్ చేస్తాం ఈ కేజీలోనే. అలా గ్రైండ్ చేసుకోవడం వల్ల ఆయిలీగా రాదు. మంచిగా 1/2 కేజీని 2 or 3 పార్ట్స్ చేసి గ్రైండ్ చేసుకుంటాము. పల్లి పొడి ప్రిపరేషన్లో మీకు తెలిసిన టిప్స్ ఏమైనా ఉంటే కామెంట్ ద్వారా తెలియచేయండి. గ్రైండ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుని కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాంటి ఫుడ్ ఫ్రెషనర్ జిప్లాక్ బ్యాగ్లో స్టోర్ చేసుకుని మనకు కావాల్సిన తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. లేదు ఎయిర్టైట్ కంటైనర్ కానీ గ్లాస్ షేర్లో కానీ యాడ్ చేసి స్టోర్ చేసుకున్నా కూడా ఫ్రెష్గానే ఉంటుంది. వేరుశెనగుళ్ళలో ఫైబర్ ప్రోటీన్ ఉన్నాయి, అలాగే పై పొట్టు ద్వారా కూడా మనకి స్కిన్ గ్లోయింగ్కి పనిచేస్తుంది, నోటి పూత రాకుండా చేస్తుంది. కంప్లీట్గా తీయని అవసరం లేదు పొట్టు కూడా. వేరుశెనగుళ్ళు ఈజీగా పొట్టు తీసుకోవడానికంటే హోల్స్ ఉన్న బాస్కెట్లో యాడ్ చేసి మనం జల్లించినట్టుగా చేస్తే ఈజీగా పొట్టు వచ్చేస్తాయి. ఎలాగైనా సిమ్లో ఫ్రై అయినప్పుడు పొట్టు మామూలుగా చాట్లో వేసి చెరిగినా కూడా ఈజీగానే వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.